ప్రభు నామం బట్టి ఈ యొక్క సాయంకాల సమయమందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీ మధ్యలో నా యొక్క సాక్ష్యం పంచుకోవడానికి ఆ దేవాది దేవుడి గొప్ప అవకాశం మా ఎలోహీమ్ హీలింగ్ మినిస్ట్రీ ద్వారా బ్రదర్ ప్యాట్రిక్ ద్వారా మమ్మల్ని ప్రతినిత్యం బలపరుస్తున్నందుకు ఆయనకి మేము కృతజ్ఞతలై ఉంటున్నాం. అయితే సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క కరోనా టైంలో 40 డేస్ మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము దాని విషయంలో నేను కొన్ని పంచుకోబోతున్నాను. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. నా పేరు శామ్యుయేల్ డేవిడ్, తుకారం గేట్ నివాసిని. మార్చ్ 22కి ఎప్పుడైతే లాక్డౌన్, 1 డే లాక్డౌన్ ప్రకటన చేశారో ఆ రోజు అరౌండ్ సాయంత్రం బ్రదర్ మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ రేపటి నుండి మనము ఇండివిజువల్గా ఒక్కొక్క గృహానికి మనం వెళ్ళి దర్శించి మన మినిస్ట్రీలో ఉన్న బిడ్డలందరికీ మనం ప్రే చేద్దాము. అయితే మీరు 3 డేస్ లీవ్ పెట్టండి, ఎందుకంటే లాక్డౌన్ స్టార్ట్ అయింది, గ్యాదరింగ్స్ లేదన్నారు, చర్చ్కి వెళ్ళొద్దు అన్నారు. కాబట్టి వారి డైరెక్ట్గా వారి యొక్క గృహాల్లో మనం దర్శించి వారిని బలపరుస్తాము. ఎందుకంటే ఈ భయంకరమైన వైరస్తో చాలామందిలో హృదయాల భయం ఉంది, కాబట్టి వారిని మనం బలపరుస్తామని చెప్పేసి చెప్పారు. సరే బ్రదర్ అని అనుకున్న టైంకి సడన్గా నైట్లో మళ్ళా న్యూస్ ఏంటంటే మరలా స్ట్రిక్ట్గా 14 డేస్ లాక్డౌన్ని ప్రకటన చేశారు. సో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లోకించి కాలు బయట వెళ్ళే పెట్టే పరిస్థితి లేదు అని చెప్పిన వెంటనే మరి బ్రదర్ గారికి బ్రదర్ మళ్ళీ ఫోన్ చేశారు. మనం ఒకటి అనుకున్నాం, సాతానుడు ఇంకొక మార్చాడు, కాబట్టి దానికి మించిన ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు. సో ఎర్లీ మార్నింగ్ మీరు అరౌండ్ 6:30 కల్లా మీరు డ్రెస్ ప్యాక్ చేసుకొని ప్రేయర్ హాల్కి వచ్చండి, మనం అక్కడ నుండి ప్రేయర్ స్టార్ట్ చేద్దామన్నారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సరే బ్రదర్ ఓకే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి నేను, మా వైఫ్ బ్లెస్సీ, మా అబ్బాయి జోయల్ ముగ్గురం డ్రెస్ అంతా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక బయలుదేరం వచ్చాము. బయట చూస్తే ఎక్కడ చూసినా అక్కడ పోలీస్, అసలు ఈవెన్ వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా అనుకున్నాము. బట్ దేవుని యొక్క కృపను బట్టి ఎట్లున్న అట్లా చేసి మేము వచ్చేసాం. చిన్న చిన్న గదిలో వెహికల్ తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఫస్ట్ డే మేము ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేసాం ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా. ఇంకొకటి నేను గర్వంగా ఏం చెప్పుకుంటానంటే దేవుని యొక్క అపారమైన శక్తి ఎలోహీమ్ హీలింగ్ మినిస్ట్రీ మీద, బ్రదర్ మీద ఎంతగా ఉన్నదంటే, నాకు తెలిసిన మటుకు ఈ మొత్తం ఇండియాలోనే ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ చేసిందంటే ఎలోహీమ్ హీలింగ్ మినిస్ట్రీ. గట్టిగా చెప్పండి వర్ధమా, హల్లెలూయా. ఏంటంటే మనుషులకి ఇంత అసలు ఆలోచన చేసే టైం లేకుండా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం, కాబట్టి కొంచెం ఆలోచన చేయాలంటే కూడా కొంచెం అవకాశం ఉండాలి కదా. సో అలాంటిది దేవుడు బ్రదర్ గారిని ఎంతగానో ప్రేమించి ఆలోచన పెట్టారు. కాబట్టి ఆయనలో ఏంటంటే ప్రతినిత్యం ప్రార్థనలు ఉండాలి, వాక్యాన్ని పంచుకోవాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఆ తపనతో ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఆలోచన కలిగించారు. సో 23కి ఈ 2:30 ప్రేయర్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ షెడ్యూల్ చెప్పాలంటే ఎంత టైట్ అండ్ టఫ్ షెడ్యూల్ అంటే అంత ఇదిగా ఉండేది. మాకు 2:30కి స్టార్ట్ అవుతే అరౌండ్ 10:30 కల్లా క్లోజ్ చేస్తుండే. మరలా డిన్నర్ చేసి నెక్స్ట్ డే వాక్యం అంటే బ్రదర్ ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేయాలి. మనక అంత టైం లేదు, ఎందుకంటే హార్డ్లీ బ్రదర్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే బ్రదర్ ముందే 1 వీక్ 10 డేస్ బిఫోరే నాకు ఇన్ఫామ్ చేస్తారు, బ్రదర్ ఫలానా ప్లేస్లో మీరు ఒక టీం తీసుకొని మీరు అక్కడ వెళ్ళాలి,
అయితే బ్రదర్ని అడుగుతా, బ్రదర్ ఏంటి అక్కడ ఒకేషన్ ఏంటంటే పలానా ఒకేషన్ అంటే దాని మీద నేను 1 వీక్ నుండి వర్డ్ ప్రిపేర్ చేస్తూ రెడీ అవుతాను, ఇలా నా ప్లానింగ్ ఉంటుంది. బ్రదర్ ఆ రోజు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు, రాజన్ బ్రదర్, నేను, డాలీ సిస్టర్ ఖచ్చితంగా ప్రేయర్ వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేయాలి అని చెప్పారు. నా దగ్గర అంటే ఓల్డ్ షేర్ చేసింది కొన్ని ఉన్నాయి, ఏం చేయాలి దేవా అని చెప్పేసి అనుకున్నా. సరే అని చెప్పేసి నైట్ బ్రదర్ ఇంకా రాజన్ బ్రదర్ నాకు కొంచెం హెల్ప్ చేస్తుండే వారు. అలాగ నేను రాజన్ బ్రదర్ 1:30 వరకు మేము కూర్చొని రేపటికి ఏమైతే వర్డ్ ఉందో అది మేము ప్రిపేర్ అయ్యి పడుకుంటుండే. అయితే ఇంకొకటి ఇది చెప్పాలంటే, మేము ఈ యొక్క ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత హార్డ్లీ ఒక 1 వీక్లో మాకు తెలియని ఒక శోధన, మీ అందరికి తెలిసిందే రాజన్ బ్రదర్ వాళ్ళ డాటర్కి కరోనా సస్పెక్ట్ చేశారు. ఆ రోజు ఈవినింగే బ్రదర్ అనౌన్స్ చేశారు ఏంటంటే రేపటి నుండి డివైన్ మర్సీ ప్రేయర్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ మాకు అప్పటికే నిద్ర లేదు, పడుకోవడానికి 1:30 అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మేము మళ్ళీ ఆ రోజుకి కావాల్సిన ప్రతిదీ మేము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ నిద్రలో ఇంకొక 1.5-2 అవర్స్ ఆ డివైన్ మర్సీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్రదర్ ఒక 10-15 మినిట్స్ డివైన్ మర్సీ ప్రేయర్ని ఈజీగా 1-1.5 అవర్ తీసుకొని వెళ్తారు, అది మాకు తెలిసిందే. ప్రైజ్ ది లార్డ్. సో అలాగా ఓకే, ఇదైనా దేవుని చిత్తం అని చెప్పేసి మా షెడ్యూల్ ఎలా ఉందంటే అలాగా 1:30కి పడుకుంటాం. హార్డ్లీ 1-1.5 అవర్ పడుకున్న తర్వాత, సారీ 12 to 1:30 వరకు, మిడ్ నైట్ వరకు మేల్కొని వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్ అయ్యి మరలా ఒక 1-1.5 అవర్ పడుకుంటుండే, డివైన్ మర్సీ ప్రేయర్కి లేచి ప్రేయర్ చేసి మరలా పడుకుంటుండే. దాని తర్వాత నాకు ఒక శోధన, బ్లెస్సీకి మా వైఫ్కి 3 డేస్ నుండి సివియర్ హెడ్ఏక్ అన్నది, అది నాతో షేర్ చేయలే, కనీసం డాలీ సిస్టర్తో షేర్ చేయలే, బ్రదర్తో కూడా చేయలేదు షేర్. 3 డేస్ ఉండే సివియర్ హెడేక్తో సఫర్ అవుతుంది. సో 3rd డే తనకు కంట్రోల్ కాలేదు. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రదర్ దగ్గర వెళ్ళి, బ్రదర్ ఇది పరిస్థితి అని చెప్తే బ్రదర్ నన్ను పిలిచి ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి బ్రదర్ అని చెప్పారు. ఎందుకు బ్రదర్ అంటే, లేదు నేను చెప్పింది చేయని చెప్పారు. సరే అని చెప్పేసి లక్కీగా ఏంటంటే తన మెడికల్ బుక్స్ ఏదైతే ఉందో అన్నీ తెచ్చాను నేను. సో అలాగ మేమిద్దరం హాస్పిటల్కి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ వాళ్ళు సస్పెక్ట్ చేసింది ఏంటంటే కరోనా వైరస్ కాదండి, డెంగ్యూ అని తెలిసింది. బ్రదర్కి అక్కడ నుండే కాల్ చేశాను. కాల్ చేస్తే బ్రదర్ ఇది పరిస్థితి అంటే, బ్రదర్ ఏమన్నారంటే బ్రదర్ తనకి బాడీ రెస్ట్ కావాలి, డాక్టర్ ఏదైతే చెప్పారో సేమ్ అదే వర్డ్స్ బ్రదర్ నోటి నుండి విన్నాం, రెస్ట్ కంపల్సరీ కావాలి అని చెప్తే సరే బ్రదర్ ఏమంటారంటే బ్రదర్ బ్లెస్సీని డ్రాప్ చేసేయండి మీరు వచ్చేయండి అన్నారు. సరే అని చెప్పేసి బ్లెస్సీని జోయల్ని అక్కడ డ్రాప్ చేశాను, డ్రాప్ చేసి ఇక్కడ రిటర్న్ వచ్చేసాను. అయితే మాకు అమ్మ బ్రదర్ గారి ఫ్యామిలీ నుండి అమ్మ మాకు లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తుండే. నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే కరోనా వైరస్ది క్యాప్షన్ ఏంటి, స్టే హోమ్ స్టే సేఫ్. కానీ నాది ఏంటంటే నేను అక్కడ అంటే ఇంట్లో లేకుండే జస్ట్ ఐ వాజ్ రోమింగ్. మార్నింగ్ లేచిన తర్వాత 7 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోతుండే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అంటే ఇంట్లో ఏం పనులు ఉందో అది చూసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ టిఫిన్ అమ్మ కట్టి పెడితే టిఫిన్ తెస్తుండే, తర్వాత మేము లంచ్ చేస్తుండే, తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్ అయితే నా లైఫ్లో నియర్లీ 35 వర్డ్ ఆఫ్ గాడ్ నేను ప్రిపేర్ చేశానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతిరోజు నైట్ కాగానే నాలో భయం, రేపేం చెప్పాలా. ఎందుకంటే మా టైం ఉండాలి చాలా, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అలాగా ఈజీగా వెళ్ళి చెప్పడం కాదండి, దేవుని సన్నిధిలో గడపాలి. కానీ ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే, ఎప్పుడైతే ఆ భయముతో నేను ఉన్నానో సరే ఎట్లయినా కంపల్సరీ షేర్ చేయాలిందని చెప్పి ఎప్పుడైతే వర్డ్ బైబిల్ని పట్టుకొని నా నోట్బుక్ని పట్టుకున్నప్పుడు తెలియని దేవుడు గొప్ప రహస్యాలు నాకు బయలుపరిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగంటే దేవా ఏ టాపిక్ తీసుకోవాలంటే దేవుడు కొన్ని, అంటే మొబైల్ ద్వారా కూడా కొన్ని
నెట్ ద్వారా కూడా నేను కొన్ని యూజ్ చేసుకొని అలాగ కొన్ని కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేస్తుండే. ఎలాగ దాన్ని ప్రిపేర్ చేస్తున్నానో దేవుడు ఒక్కొక్క ఆలోచనలు కలిగిస్తుండండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నా సొంత తెలివి కాదు, సొంత శక్తి కాదు, సొంత బలం కాదు, దేవుని యొక్క ఆత్మశక్తియే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రతి నిత్యం మా యొక్క ఆత్మీయ తండ్రి ఆయన ప్రార్థన చేస్తుంటారు. అయితే ఇంకొకటి, కొద్ది రోజులు ముగించిన తర్వాత ఇంకొక శోధన ఎదురైంది నాకు. ఆ శోధన ఏంటంటే, ఇంటి నుండి కాల్ వచ్చింది, మా మమ్మీకి సివియర్ చెస్ట్ పెయిన్ అయింది. అంటే స్థిరంగా దేవుని సన్నిధిలో ఉండనిస్తలేడు నన్ను సాతాను. అయితే బ్రదర్ గారు ఏమన్నారంటే, ఇమీడియట్గా మీరు వెళ్ళండి బ్రదర్ అని చెప్పారు. సరేని మమ్మీని అక్కడ వెళ్ళాను, మమ్మీని పికప్ చేసుకున్నా. చాలా ఇలా ఈ మొత్తం ఈ పార్ట్ మొత్తము చాలా స్వెల్లింగ్ వచ్చేసింది తనకి. అయితే హాస్పిటల్కి వెళ్తే ఏ ట్రీట్మెంట్ చేయట్లేదు రైల్వే హాస్పిటల్ వాళ్ళు. డాక్టర్ ఆ మూల కూర్చుంటే పేషెంట్ని ఇక్కడ కూర్చోబెట్టి మాస్క్ వేసుకుంటున్నారు. వీళ్ళు చెప్పేది డాక్టర్కి వినిపించట్లేదు, డాక్టర్ చెప్పేది వీళ్ళకి వినిపించట్లేదు. తర్వాత బ్రదర్కి కాల్ చేస్తే బ్రదర్ ఒక డాక్టర్ గారిది ఫోన్ నెంబర్ ఇచ్చారు, బ్రదరే మాట్లాడారు. అయితే ఆ లాక్డౌన్లో కూడా ఎంత భయం భయంగా వెళ్ళామంటే అంత భయం భయంగా వెళ్ళాం. ఏంటంటే పట్టేస్తే బైక్ సీజ్ చేస్తున్నారు, అదొక భయం. సరే అని ఆ పార్సిగుట్ట దగ్గర, ఆ పద్మారావు దగ్గర ఉంటారు డాక్టర్, ఆయన దగ్గర వెళ్తే ఆయన చూసి ఇంజెక్షన్స్ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని టెస్ట్ చేయించాను నేను, అంటే బ్రదర్ చెప్పారు. చెప్తే మీరు నమ్ముతారో లేదో, అన్ని టెస్ట్లు నార్మలే. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాబ్లం లేదు, బ్లడ్లో బ్లడ్ టెస్ట్లో ప్రాబ్లం లేదు, ఏ హార్ట్ ప్రాబ్లం లేదు, ఏది లేదు, అన్నీ నార్మల్ ఉంది. ఏంటంటే డిస్టర్బ్ చేయాలి అని. సో అదంతా అయిన తర్వాత మరలా నేను ఇక్కడ వచ్చేసా. హార్డ్లీ మాకు మా అందరికీ, ఈవెన్ మాతో పాటు చిన్న పిల్లలు తనుశ్రీ, హనీ, ఇంకా రాహుల్ ఉండే, 1 week 10 days వరకు జోయల్ ఉండే, హార్డ్లీ మాకు ఒక 3-4 hoursే నిద్ర అనేది లేకుండే. తర్వాత డివైన్ మర్సీ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 1 hour తగ్గిపోయింది. కానీ ఒకటి ఏంటంటే, దేవుని సన్నిధిలో అన్ని గంటలు స్పెండ్ చేసే కృపనిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముఖ్యంగా నేను నా కుటుంబం ఎంత ధన్యత కలిగి ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఈ సన్నిధితో పాటు నా ఆత్మీయ తండ్రితో, మా యొక్క చెల్లెతో, మా యొక్క తండ్రితో సమానమైన రాజన్ బ్రదర్తో కలిసి మేము పడుకునే, అంటే దేవుని సన్నిధిలో పడుకునే అవకాశం మాకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రేయర్కి వెళ్తాము, చర్చెస్కి వెళ్తాం, కానీ అక్కడ అలౌ లేదు. కానీ దేవుని సన్నిధిలో మేము ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క సన్నిధిని మేము అనుభవించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, యేసువ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. అయితే నేను దినమంతా నేను తిరుగుతూనే ఉన్నా. మార్నింగ్ లేచిన తర్వాత 6:37 వెళ్ళిపోతా, ఎందుకంటే మమ్మీకి చెస్ట్ పెయిన్ వచ్చింది కాబట్టి. మంచినీళ్ళు పట్టాలంటే నేనే పట్టాలి. సో అక్కడ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు పట్టేసి మళ్ళీ ఏమేమి వెజిటబుల్స్ మమ్మీ వాళ్ళకి కావాలో అవన్నీ తెచ్చిచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి, బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ ప్రిపేర్ అయితే అది తీసుకొని రావాలి. ఇంకొకటి దేవుని అద్భుతం ఏంటంటే, ఆ 40-50 days దినమంతా నేను రోడ్ల మీద తిరిగినా కానీ ఏ ఒక్క పోలీస్ నన్ను పట్టుకోకుండా దేవుడు సహాయం చేశారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ నుండి ఇక్కడ చూస్తే మా ఇంటి నుండి ప్రేయర్ హాల్కి ఒకటేవే ఓపెన్ పెట్టారు. గీతా నర్సింగ్ హోమ్ లేన్ మాత్రం ఓపెన్ పెట్టారు. ప్రతి గల్లీ చిన్న చిన్న గల్లీ కూడా మొత్తం బ్లాక్ చేశారు. సో అక్కడ 24 hours పోలీస్ వాళ్ళు ఉన్నారు. మరి మార్నింగ్ వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు అంతా ఉన్నారు. దేవుడు ఎలాంటి కార్యం చేశారంటే, నేను వెళ్తున్నాను కరెక్ట్, నేను దగ్గర రీచ్ అయ్యే వరకు నా ఎదురుగా ఉన్న బండిని వాళ్ళు పట్టేసి అందులో బిజీ ఉన్నారు, నన్ను దేవుడు తప్పించారండి. చప్పట్లు కొడతామా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి స్తోత్రం. అలాగా ఈ 40 days ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో, ఈ యొక్క కర్ఫ్యూలో దేవుడు ఎలాంటిది ప్రాబ్లం లేకుండా, మరి ముఖ్యంగా ఎంత తిరిగినా దేవుడు నన్ను నా కుటుంబం ఆయన కంచె, అగ్ని కంచెతో కాచి కాపాడారు. మరి ముఖ్యంగా
బ్రదర్ యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ మాకు కంచెగా ఉండ కాబట్టి ఎంత బయట తిరిగినా ఈ యొక్క వైరస్ నాకు కానీ నా కుటుంబం కానీ ఇక్కడ మినిస్ట్రీలో కానీ ఏది కలగకుండా దేవుడు కాపాడారండి. ప్రైస్ ది లార్డ్. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను ఒక్కరిని బయట వెళ్తున్నాను, నా ద్వారా నా కుటుంబము ప్లస్ ఇక్కడున్న కుటుంబం వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఎలాంటిది ప్రాబ్లం లేకుండా ఈవెన్ ఇక్కడ ఉన్న రోజులు మాకు ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఎలాంటిది లేకుండా చక్కగా చల్లనీళ్ళే స్నానం చేశాము పిల్లలు కూడా అందరూ. ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు సురక్షితంగా మమ్మల్ని ఆయన అగ్ని కంచెలో వేసి మమ్మల్ని కాచి కాపాడారు. క్రైస్త లార్డ్, హల్లెలూయా. ఇంకా మా జీవితంలో మా వైఫ్ యాక్చువల్లీ తనకి పిల్లలే పుట్టరు అని చెప్పారు, డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు. ఎందుకంటే భూమిలో కొంచెం ప్రాబ్లం ఉండే, అది ఫస్ట్ డెలివరీయే జోయల్ పుట్టడమే పెద్ద మిరాకిల్. ఆయన ఒక ఎలోహిం బేబీ. ఆయన బ్రదర్ గారి ప్రేయర్ ద్వారా ఈ మినిస్ట్రీలో అతను ఈ భూమి మీద జన్మించాడంటే దేవుని యొక్క కృప, బ్రదర్ గారి యొక్క ప్రార్థన, నా యొక్క ఎలోహిం కుటుంబం ప్రార్థన తప్పించి మిగతా ఏది లేదండి. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు పుట్టరని. అలాంటిది జోయల్ పుట్టడమే ఒక అద్భుతం అంటే దేవుడు మరలా మా యొక్క వైఫ్ బ్లెస్సింగ్ గర్భాన్ని తాకి ఈ యొక్క రెండవ గర్భఫలాన్ని దయచేశాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, యేసు స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. ఇంకొకటి డివైన్ మోసీ ప్రేయర్ అంటే నా జీవితంలో ఒకప్పుడు నా పాప జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ డివైన్ మోసీ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను మా వైఫ్ బ్లెస్సి ఒకప్పుడు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ మాది. సో తను హిందూ ఉన్నా కానీ తను జీసస్లో తెలుసుకున్న తర్వాత తను ప్రార్థనలో ఎదిగిన తర్వాత మేమిద్దరము డివైన్ మర్సీ ప్రేయర్ కలిసి చేసేవాళ్ళం. ఎలాగంటే నేను మా ఇంట్లో, తను వాళ్ళ ఇంట్లో డివైన్ మర్సీ ప్రేయర్ స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ నుండి నేను ఫోన్ ఆన్ చేస్తుండే, ఆ అమ్మాయి అక్కడ మోకరించి ఫోన్ రిసీవ్ చేస్తూ ఇద్దరం ఏకీభవించి మేము ప్రేయర్ చేసుకుంటుండే. ప్రైస్ ది లార్డ్. సో ఇక్కడ డివైన్ మర్సీ ప్రేయర్లో ఎంతగా అంటే బలపడ్డాను. ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఈ 40 డేసే నా జీవితంలో గొప్ప అద్భుతం మలుపు. ప్రైస్ ది లార్డ్. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్ చేయడం అంటే మామూలు మాట కాదు. అంటే చెయ్యొచ్చు కానీ సమయం తీసుకోవాలి. సమయం ప్రిపేర్ లేనిది డైరెక్ట్ వెళ్ళి మనం బోధించి ఏదైనా తప్పుగా మనం మాట్లాడితే అది చాలా ఇది దేవునికి అవమానం. అది అలాంటిది దేవుడు ప్రతి నిత్యం ఆయన కృపతో ఆయన జ్ఞానంతో ప్రతిదీ ఆయన ఒక్కొక్క మాట చెప్తుండే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఏదైతే చెప్పేవారో అదంతా రాసుకుంటుండే. ప్రైస్ ది లార్డ్. ఇంకొకటి చివరిగా నేను ఒక మాట చెప్పి అద్భుతం చెప్పి నేను ముగిస్తాను. బ్రదర్ ఒకరోజు బ్యారన్ విమెన్స్ కోసం అనౌన్స్ చేశారు, రేపు మనం బ్యారన్ విమెన్స్ కోసం ఆ డే మొత్తం వారి కోసం ప్రే చేస్తాం అని చెప్తే నేను వినేసి మా మమ్మీతో షేర్ చేశాను. మమ్మీ ఇలా బ్రదర్ అనౌన్స్ చేశారంటే మనము బ్యారన్ విమెన్స్ కోసం మనకు తెలిసిన ఎవరైతే బ్యారన్ విమెన్స్ ఉన్నారో వారికి ఆఫర్ చేద్దామని చెప్పారు. సో బ్రదర్కి నేను మెసేజ్ చేశాను. అందులో 4 కపుల్స్ నేమ్ నేను రాశాను. ఆ 4 కపుల్స్లో 3 కపుల్స్ వచ్చేసి క్రిస్టియన్స్, వాళ్ళు మంచి బిలీవర్, వారికి పిల్లలు లేరు. అందులో ఇంకొక కపుల్ వచ్చేసి వాళ్ళు జెంటైల్ హిందూస్, వాళ్ళకి యేసు క్రీస్తు గురించి ఏం తెలియదు. వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారు. వారి కోసం ప్రే చేశారు. ప్రే చేసిన తర్వాత ఆ రోజు చక్కగా ప్రేయర్ అంతా, స్తుతి ఆరాధన వాక్యము అంత చక్కగా జరిగింది. జరిగిన తర్వాత ఒక వర్డ్ ఉంది కదా, గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఫర్ ఓన్లీ క్రిస్టియన్స్, ఈజ్ అ గాడ్ ఫర్ ఆల్. ప్రైస్ ది లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే. ఆమేన్. కేవలము క్రైస్తవుల కోసమే ఆయన రక్తాన్ని చిందించలేదండి, ప్రపంచం మానవులి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ప్రతి ఒక్కరిని అదే ప్రేమభావం, ప్రతి ఒక్కరిని అదే ప్రేమగా ఆయన ప్రేమిస్తారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. మా జీవితంలో
ఎంత గొప్ప అద్భుతం అంటే, విదిన్ అ వీక్ బ్యారన్ విమెన్స్ కోసం ఎప్పుడైతే ప్రే చేశామో, జస్ట్ విదిన్ అ వీక్లో మాకు ఒక కాల్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ ఫోన్, ఆ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు విజయవాడ నుండి. ఫోన్ చేసి, అన్న ఆఫ్టర్ 7 ఇయర్స్ మై వైఫ్ ఈస్ కన్సీవ్డ్. హల్లెలూయా. 7 సంవత్సరాలు అవుతుందండి పిల్లలు లేరు. వారి జీవితంలో వేదన, ఎక్కడ వెళ్ళినా అవమానం. ఎందుకంటే ఆ అనుభవం నాకుంది. వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆఫీస్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పే మాటలు చాలా భయంకరమండి. అది తట్టుకోలేమండి. ఆ అవమానాలన్నింటినీ దేవుడు వాళ్ళని గొప్పగా ఆశీర్వదించారు. 7 ఇయర్స్ తర్వాత మన ఈ ఇక్కడ దేవుని సన్నిధిలో బ్రదర్ గారు ప్రార్థన చేసిన ఆ యొక్క ఫలితం, ఆ యొక్క బిడ్డ గర్భాన్ని తీర్చేలాగా దేవుడు సహాయం చేశాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అంటే, మా ఆ ఫోన్ కాల్కి అసలు నాకు మాటలు వస్తలేదండి, జస్ట్ కన్నీలే. నేనన్నా బ్రదర్, అన్న మీరు అన్నకి బ్రదర్ గారికి ఫోన్ చేసి చెప్పండి. నేనన్నా నేను చెప్పను, నువ్వు ఫోన్ చేయి బ్రదర్కి. ఫోన్ చేసి ఇప్పుడు బ్రదర్ ఫ్రీ ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, నువ్వు చెప్పు అని చెప్తే అబ్బాయి నా దగ్గరికి నుంచి బ్రదర్ది నంబర్ తీసుకున్నారు. ఇమీడియట్గా బ్రదర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. చెప్తే ఆ రోజు ఎంత సంతోషం అంటే, చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవునికి మహిమ చెల్లిస్తూ, నా జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములకు వందనాలు చెల్లిస్తూ, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చగలను, కోట్లాది వందనాలు చెల్లించదను అనే యొక్క పాటని ప్రార్థనగా చేసుకొని మనం అందరం పాడుకుందాం. క్రైస్తలో హల్లెలూయా.